కొనసాగుతుంది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరారు. ఇక నిర్మల్లో కొనసాగుతున్న పోలింగ్ పై దూరదర్శన్ ప్రతినిధి హయత్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హయత్ చెప్పండి, నిర్మల్లో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? రవి, నిర్మల్ జిల్లాలో చూసినట్లయితే నిర్మల్ జిల్లాలో ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. యువకులు కానివ్వండి, అదేవిధంగా అంటే వయసు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ఇటు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి అంటే నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలు కూడా ప్రతి ఒక్కరు ఈ ఓటింగ్ నమోదు కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచి బారులు తీరి వచ్చి ప్రతి ఒక్కరు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఇవి మొత్తం నిర్మల్ జిల్లాలో అయితే 922 పోలింగ్ బూత్లలో ఈ పోలింగ్ కేంద్ర అంటే ఓటరు నమోదు కార్యక్రమం అయితే జరుగుతోంది. ఇక్కడ ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే రైట్ రైట్ హయత్, ఓటర్ల స్పందన ఎలా ఉంది? ఓటు వేసిన వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది? అక్కడ పక్కన ఎవరైనా ఓటర్లు వేసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఉన్నారు సార్. అయితే ఓటర్లు అయితే ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పేసి మన పక్కనే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్. సార్ బోలియే ఓటు అబుల్ దాలేనా కేసా లగ్ రాప్ కో అచ్చా లగ్ రా ఓటు దాంగా అచ్చా హై ఓటు హర్ ఎక్ లే ఇస్తేమాల్ కర్నా చాయే తప్పకుండా అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా, ఇది మన హక్కు. మరో వ్యక్తిని మనం అడిగి తెలుసుకుందాం. पुलिस की जानिब से बहुत ही जबरदस्त इंतजाम किए गए हैं. अब हमको किसी भी तरह की कोई तकलीफ नहीं होनी नहीं होना उसके लिए आल महकमे की जानिब से भी जबरदस्त इंतजाम किए गए हैं. राइट.